ఈడ పాలనే కల్తున్నది రాబాయ్ అంటే ఇక పాలలో కూడా కల్తీ చేస్తున్నారు కల్తీగా ఈడ అన్ని కలితే చేస్తున్నారు కానీ పాలతోటి కూడా ఎక్కువ అట కెమికల్స్ ఇవి అవి కలిపి ఇక పానాలకు ఆగం ఉన్నది జర పైలం తోటి ఉండూరు ఈ పాలు ప్యాకెట్లు నిలువునే తెచ్చుకొని ఆగమాగంగా ఆకురు యూరియా మన్ను మజానం కెమికల్ కలుపుతున్నారట అవి మొత్తం మన పానాలకే ప్రమాణం తెచ్చేది ఉన్నది ఇక పాలనే కల్తీ అనుకుంటే ఈడ పాలు కూడా కల్తీ అవుతున్నాయి అన్నీ కలితే ఉన్నాయి ధరలు పెంచుతుంటారు దించరు అంత ఆగమే ఉన్నది ఒక్కసారి తెలంగాణ ప్రజలు కొట్లాడి తెలంగాణ ఎట్లయితే తెచ్చుకున్నారో ఈ మొత్తం ముచ్చట్ల మీద మళ్ళా కొట్లాడవలసిన అవసరం ఉంది మళ్ళీ ఒక ఉద్యమం లేస్తే కానీ ఈ పోషెట్టు పీడ పోతుంది మనకు ఓ భగవంత ఏం జీతం కాక పొద్దుగా లేవంత అడివే ఇంత చావోట్టు నోట్ల వాడేది పానం అంతా సంచల మంచు పానం వెళ్ళిపోయినట్టే అవుతుంది ఇప్పుడు చూడండి ఇక పాలు కొనుక్కొని ఇంత చావట్టు చేసుకొని తాగుదామంటే డౌట్ ఏ ఉన్నది ఇప్పటికే పాలు పోసేటో నీళ్ళు పోసి కలిపి పోస్తున్నారో ఏ పాడో అనుకుంటే నేల మీద ఎట్లా వేసి చూస్తారు మన దగ్గర పేద మనుషులు ఇక ఇప్పుడు ఇంక ఇంత డబల్ డోస్ ఏం చేసి చూడాలంటే చూడండి ఇక 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 అనుకుంటున్నారు పాలలో మొత్తం కల్తీ కలితే వేస్తున్నదట నడమ కూడా బాగానే న్యూస్లో వచ్చే కదా యూరియాతో కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు అనుకుంటా ఇక అవి ఇవి తెలవి ఉంటాయి అనుకుంటా నీళ్ళ కలిపి అంత ఇట్లా చేతితో దింపినట్టు చేసి పాలని పోసిపోతున్నారా ఏం పాడా అని అని అనుకుంటాం కదా నిజమే అయింది అప్పటి నడమల మొత్తం ఇక ఇప్పుడు మొత్తం పాలు నిలువ ఎక్క రోజులు ఏం కలుపుతున్నారు అనుకుంటున్నావు ఫార్మలింగ్ రావాల బోరి కావాలన్నమాట సిక్కగా ఉండనికేమో క్లోరిన్ అట అమ్మోనియా సల్ఫేట్ కూడా కలుపుతున్నారట ఇవి ఇవన్నీ రసాయనాలు కలిపేటల్లా ఉంటది చెప్పి పాలు బాగానే ఉంటాయి తాగేటప్పుడు కానీ తాగినాక లోపడ పోయా కొట్టేది తెలివదు ఇక అక్కడ ఇక్కడ తిరిగి కూడా రన్నులు తీసేది తెలియదు ఇక ఈ తీరుగా మొత్తం పరీక్షలు చేసి బయట పెడుతున్నారు కానీ దాన్ని కట్టడి చేసే ముచ్చడి చెప్పకచ్చారు మీరు అని ఇక పబ్లిక్ బాగా గోస పడుతున్నారు అనుకో రాధుర్రీ ఇక రేపటి నుంచి పాలు బీలు కొనుకోవాలంటే ఒక అడుగు వెనక ముంగట్టు వేసి కొందామా ఏదే అని ఇట్లా ఆలోచిస్తారో ఏం పాడో ఇక కంగారు పడకుండా ఎక్కువ ఒకవేళ మీకు బాగా అనుమానం వచ్చింది అనుకో ఇట్లా పాలు మంచిగా ఉన్నాయా లేవా అని ఇక ఇప్పుడు మీరు కూడా బండ మీద వేసి చూడవచ్చు ఎట్లా చూడాలంటే ఒక పారి ఏలు పెట్టి సుక్క తీసి బండ మీద వేసినాం అనుకో ఇక అది ఎంత దూరం పోతుందో అంత దూరం తెల్లటి చారా కనబడుతుందట ఇక లేకపోతే అట్లా ఇక మొత్తం కల్తీ ఉన్నదనుకో ఒక్కటే జాగాలు ఇట్లా సుక్క పెట్టినట్టుండి ఇక మొత్తం మిగితాయి నీళ్ళే కనబడతాయట అటు చారనే ఉండదట ఇక ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు ఈ పరీక్షలు చేయండి మరి ఇంట్లోనే పరిశోధన చేయమని చెప్పుకుంటున్నారు మంచిగా పోస్తాం అని కాదు లెక్క